చెప్పదలుచుకుంది. రైట్ ఓకే. మనతో పాటుగా దాసరి కిరణ్ కూడా జాయిన్ అయ్యారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్ కిరణ్ గారు, మీకు మీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీతో కసింగ్ వెళ్తామని అన్నారు కాబట్టి ప్రతిపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలుగా రేపు ఎన్నికల్లో ముందుకు సాగబోతున్న ఇద్దరికీ కూడా ఈరోజు వ్యతిరేకంగా కొన్ని డైరెక్షన్లు వచ్చినాయి. మీకేదో గ్లాస్ గుచ్చు పోతున్నది, అది పబ్లిక్ చేశారు, ఫ్రీ అసెంబ్లీ చేశారు దాన్ని అని చెప్పి ఒక ప్రచారం, మరొక వైపు సొంత కూటలోనే వాళ్ళు కొట్టుకుంటున్న నేపథ్యం, ఇది కూడా వ్యతిరేకమైంది. చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు, దీన్ని అడ్వాంటేజ్గా అధికార పార్టీ తీసుకుంటుంది, ఫుల్ జోష్లో వాళ్ళు ఉన్నారని చెప్పి. ఒకవేళ మీకు గుర్తు కానీ రాకపోయిన పరిస్థితి అయితే, ఆ ఫ్రీ సింబల్ చేసేస్తే టెక్నికల్గా మళ్ళీ మీరు కొత్త గుర్తునికి వెళ్ళాలి, అది జనాల్లోకి తీసుకెళ్లాలంటే చాలా కష్టం అని చెప్పి కూడా ప్రచారం సాగుతుంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎలక్షన్లకి. సో దీని మీద మీ ఆలోచన ఏంటి, ఎందుకు ఈ రకంగా ఫ్రీ సింబల్ చేయాల్సిన అవసరం వచ్చింది? అందరికీ నమస్కారం అండి. సార్, ఇందాక అందరూ చెప్పినట్టు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, రవికిరణ్ గారు వీళ్ళు కూడా చెప్పినట్టు, ప్రతి పార్టీలో, రాజకీయ పార్టీలో ఉండే గొడవలే ఆ రాజకీయ పార్టీ షోకాల్ నోటీస్ ఇవ్వటం, ఏదన్నా ఎవరు తప్పుంటే వాళ్ళని క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం రాజకీయ పార్టీల్లో సర్వసాధారణం. ఎప్పటి నుంచి వైఎస్ఆర్ సిపిలో ఉన్నాయి, ప్రతి పార్టీలో ఉంటాయి, టీడీపీలో ఉన్నాయి, మా పార్టీలో ఉంటాయి, లేకపోతే బీజేపీలో ఉంటాయి, ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఉంటాయి. కాకపోతే బయటపడి ఇంతకు ముందు ఇంకా దారుణంగా ఉండేది సార్, ఒకే ఆఫీసులో కుర్చీలు ఎరగొట్టుకుని కొట్టుకునేవాళ్ళు, ఇప్పుడు ఇంకా చాలా బాగానే ఉన్నారన్నట్టే చెప్పాలి. అయితే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా దాన్ని చక్కదిద్దుకుంటారు. అంటే కిరణ్, ఇక్కడ విషయం ఏంటంటే కుర్చీలు విరగొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు అసమ్మతి పెట్టుకోవడం, అడుచుకోవడం, తోచుకోవడం, చొక్కాలు రాకపోవడం, ఇది జరిగేది. ఇప్పుడు ఈ పరిస్థితి అది కాదు. ఒక మాజీ మంత్రి, ఆమె సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, మాజీ మంత్రి అరెస్ట్ అయ్యారు. దీని గురించి చర్చ పార్టీలో ఇంత ఈ మధ్య కాలంలో ఇలా లేదు కదా. మన కిరణ్ గారు, రవికిరణ్ అన్నట్టు నిజంగా శృతి మించింది. అంటే ఈ శృతి మించదాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాయి కదా ఏ పార్టీలు అన్న. వాళ్ళు ఏం తప్పు చేసినా మీరు స్టార్ట్ చేస్తారు కదా. మన ఎవరో ఉండవల్లి శ్రీదేవ్ గారు మాట్లాడారు, పెద్ద ఎత్తున మీరు ట్రోల్ చేశారు, అలాగే ఆ సీతల కోటమిరెడ్డి గారు. ట్రోలింగ్ చేయడం వరకు అది సోషల్ మీడియాలో చేస్తారు సార్, అది దాన్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. కాకపోతే ఒక పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలని ఉపయోగించుకుని వేరే పార్టీలు అడ్వాంటేజ్ తీసుకునే అంత ఆ ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు లేదండి. ఎందుకంటే ఎవరి కాళ్ళకే లుసుగులు ఉన్నాయి, లొక్కలొక్కలు ఉన్నాయి. సో వాళ్ళది వాళ్ళు క్లియర్ చేసుకుంటే చాలు, ఎదుటి వాళ్ళ అంశాలను తీసుకుని దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది అది వాళ్ళకే ప్రమాదం అనేది ఒకటి ఒక ఆలోచన సార్. ఇప్పుడు మొన్న శ్రీదేవి గారు, వాళ్ళ నలుగురు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ నలుగురు మీద పెద్ద ప్రచారం జరిగింది, డిబేట్లు జరిగినాయి, అదేమి వాళ్ళకి పెద్ద దానికి పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదైతే వైసీపీ వాళ్ళు, అంతేనా? కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేసింది ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప, ఇప్పుడు వాళ్ళిద్దరికి భూమా అఖిలప్రియ గారికి, ఆయన ఏబి సుబ్బారెడ్డి గారికి ఇంటర్నల్ గా పర్సనల్ గా వాళ్ళకి ఏమంటారు దాన్ని వ్యక్తిగత పోరు, పోరు ఎక్కువైపోయి వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ పార్టీనే విమర్శలు చేయట్లా. కానీ మీరు చూసుకున్నట్లయితే ఉండవల్లి శ్రీదేవి గారు కానీ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, లేకపోతే నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు కానీ వాళ్ళ పార్టీ మీద ఆరోపణలు చేశారు. పార్టీ వాళ్ళని టార్గెట్ చేసింది, పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, పార్టీ వాళ్ళని రౌడీ మోకల్ని పెట్టి బండికి లాక్కెళ్తానని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి వాళ్ళు బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇక్కడ భూమా అఖిల ప్రియ గారు కానీ, ఏవి సుబ్బారెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, టీడీపీని కానీ ఏమంటలేదు కదా. వాళ్ళల్లో వాళ్ళకి ఏ వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. పార్టీ ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డిస్టర్బెన్స్ మొత్తం పార్టీ మొత్తానికి పాకకుండా, వాళ్ళు అక్కడ పార్టీ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు డిస్టర్బెన్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. రెండు టూ డిఫరెంట్ థింగ్స్ సార్. ఇక్కడ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అక్కడ వర్గపోరు ఎంత జరుగుతుందో మనకు తెలుసు కదా. ఇప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది పోయి అఖిల ప్రియ గారి ఇష్యూని వీళ్ళు క్యాష్ చేసుకుంటారా, లేకపోతే అక్కడ సుబ్బారెడ్డి గారిని లాక్కుంటారా, అఖిల ప్రియ గారిని లాక్కుంటారా అంటే అది కాలమే సమాధానం చెప్తుంది వాటన్నిటి. రైట్, ఏంటి గ్లాస్ గుర్తు పంచాయతీ ఏంటి? పంచాయతీ ఏముంటుంది సార్, ఇప్పుడు అది అందులో వీళ్ళు ఇప్పుడు మనం కొత్తగా ఏదో స్టింగ్ ఆపరేషన్ చేసి కనుక్కున్నది ఏం కాదు. ఒక టెక్నికల్ గా చిన్న ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని టెక్నికల్ గా మా లీగల్ సెల్ కానీ, సంబంధిత ఎలక్షన్ కమిషనరింగ్ టీమ్ కానీ వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కాకపోతే టు గివ్ మోర్ క్లారిటీ, ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు దాన్ని రిజిస్టర్ చేస్తారు సార్. రిజిస్టర్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దాన్ని రికగ్నైజ్ చేస్తుంది. రికగ్నైజ్ చేసే క్రమంలో కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది, అంటే 6% ఓట్స్ రావాలి, లేదా 2 MLAలు ఉండాలి, అదే పార్లమెంట్ కూడా అంటే ఒక జాతీయ పార్టీ హోదా కావాలన్నా కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. క్రైటీరియా ఉన్నప్పుడు రిజర్వ్డ్ సింబల్స్ అని, ఫ్రీ సింబల్స్ అని ఉంటాయి.
ఇప్పుడు మనం ఆ క్రైటీరియా పాస్ అయితే మనకి ఒక సింబల్ రిజర్వ్ చేస్తారు, లేదంటే ఫ్రీ సింబల్స్ లో ఉన్న అవైలబుల్ సింబల్స్ ని మనం తీసుకుంటాం. అలా కాకుండా మోర్ దెన్ 10% ఆఫ్ ద హోల్ టోటల్ కాన్స్టిట్యున్సీస్ అంటే 175 నియోజకవర్గాలు ఉంటే అందులో 10% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ లో మనం అభ్యర్థుల్ని నిలబెడితే గనక అంటే 17.5, సో టెక్నికల్ గా 17.5 కుదరదు కాబట్టి ఒక 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మనం నిలబెడితే దానికి సంబంధించి ఒక కామన్ సింబల్ కావాలని చెప్పి మనం అడుగుతాం. మనం అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ మనం ఏదైతే వాళ్ళకి అఫిడవిట్ సబ్మిట్ చేస్తామో డాక్యుమెంటేషన్ ఇస్తామో దానికి తగ్గట్టుగానే మనం ఒక కామన్ సింబల్ కోరతాం కాబట్టి దాంతో పాటు ఒక 10 సింబల్స్ ని 10 లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్ లో నుంచి మనం ఒక 10 సింబల్స్ ని చూస్ చేసుకుని ఒక ప్రయారిటీ ఆర్డర్ లో మనం నాకు ఫస్ట్ ఈ సింబల్ కావాలి, ఒకవేళ అది దొరకపోతే ఇది కావాలి, ఇది కాకపోతే ఇది దొరకపోతే ఇది కావాలని చెప్పి మనం ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళు వాటన్నిటిని పరిశీలించి మనం ఎలిజిబుల్ అయితే మనం మనకి మనం ఏదైనా ఏదైతే ఆర్డర్ కోరుకున్నామో ఆ సింబల్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ గత ఎలక్షన్ లో కూడా మాకు కామన్ సింబల్ గాజు గ్లాస్ ఇవ్వటం జరిగింది. సో రాబోయే ఎలక్షన్ వరకు అంటే 2024 జనరల్ ఎలక్షన్స్ వరకు మాకు ఆ సింబల్ ఉంటది. ఒకవేళ మేము మళ్ళీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ మా లీగల్ సెల్ వాళ్ళు సంబంధించిన సబ్మిట్ చేస్తారు. అంటే జనసేన చేసుకున్న స్వయంకృత అపరాధం వల్లే వినండి, అంటే ఇప్పుడు ఎక్కువ ప్రచారం జరుగుతుంది, జనసేన చేసుకున్న స్వయంకృత అపరాధం వల్లే ఈ పరిస్థితి వచ్చింది, లోకల్ ఎలక్షన్లో కానీ కొన్ని కొన్ని ఎలక్షన్లో కానీ పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల కొద్ది ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. అందులో కానీ ప్రూవ్ చేసుకుని మీరు చెప్పిన 6% 8% ఏమన్నా ఆ ఎలక్షన్లో కానీ వచ్చేలా ఉంటే పోటీ చేస్తే ఇదేమన్నా మారునేమో అని చెప్పి మాట్లాడతారు. సార్ అంత అంత ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు సార్. జనసేన పార్టీ స్వయంకృత అపరాధం ఏం చేసుకోలేదు. జనసేన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేసింది, పంచాయతీ 3 కేసుల్లో జరిగిన పంచాయతీ ఎలక్షన్ మరి 6% రాలేదా మీకు? మీరు అనుకున్న పర్సంటేజ్ నా దగ్గర పర్సంటేజ్ కూడా ఉంది సార్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పంచాయతీ ఎలక్షన్ లో జనసేనకి 18% ఓటింగ్ వచ్చింది సార్. సర్పంచ్ ఉప సర్పంచ్ లో సెకండ్ ప్లేస్ లో 1700+ పొజిషన్, 1700+ పంచాయతీల్లో మేము సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. అంటే కాదు కిరణ్, దీన్ని పరిగణలోకి తీసుకోదా అంటున్నాను ఈ పర్సంటేజ్ ని. లోకల్ బాడీ ఎలక్షన్ పరిగణలోకి తీసుకోదా సార్? ఇప్పుడు జనరల్ ఎలక్షన్ ఒక్క నిమిషం కిరణ్, ఒక్క నిమిషం ఈయన రవికిరణ్ గారు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూద్దాం. రవికిరణ్ గారు